చనిపోయిన రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా ప్రవేశపెట్టగా రైతు చనిపోగా నెల రోజులుగా రైతు బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి మండలం హస్తాల్పూర్కు చెందిన భిక్షపతి భార్య బారమణి గత నెల రోజుల క్రితం మృతి చెందగా రైతు బీమా డబ్బుల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయంలో 20 రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు రైతు బీమా డబ్బులు రాలేదని రైతు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భార్య చనిపోయి 20 నెలలు అవుతుంది సార్. నెలకొలే ఆమెకు ఇచ్చి కాగితాలు 25 రోజులు అవుతుంది. మా భార్యకు చనిపోయిందని కాగితాలు రేవంత్ మేడంకి ఇచ్చినాము. అప్పటి నుంచి ఫోన్ చేస్తే కూడా లేపలేదు. కాగితాల సంగతి ఏం చెప్తలేదు. ఎక్కడ పోయినా కానీ ఇక్కడ మండలకు వస్తే ఎప్పుడు ఉంటలేదు. ఇక్కడ కాగితాలు ఇచ్చి 25 రోజులు అవుతుంది సార్. రేవంత్ మేడంకు ఫోన్ చేస్తే లేపలేదు. మీది ఏ ఊరు? హస్తాల్పూర్ మాది. లేపలేదు సార్ ఇట్లా కాగితాలు ఫోన్ లేపలేదు. ఏ మరి ఇప్పుడు వస్తాయి ఇట్లా వస్తాయి అని ఏం చెప్తలేదు సార్. మాకు కొడుకులు బిడ్డలు ఇవ్వలేరు సార్. మేము ఒక్కనే ఇప్పుడు మా భార్య చనిపోయిన దానికి ఇప్పుడు వండి పెడతానికి దిక్కు ఇవ్వలేరు. నాకు నేనే వండుకోవాలి, నేనే చేయాలి. ఇప్పుడు ఎక్కడన్నా పోదామంటే కూడా నా కాళ్ళు కూడా బాగలేవు సార్. కాళ్ళు నొప్పులు ఉన్నాయి. నడదామంటే చేసుకుందామంటే చేతులు కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇట్లా రాకపోతే ఇక్కడనే మేము మందు తీసుకొని ఇక్కడ ఆఫీస్ కానీ మేము ఇక్కడనే మేము మరణమయ్యే పరిస్థితి ఉన్నా సార్. నాది ఇంటికి వచ్చి సర్పంచ్ని కూడా తెలుసుకున్నాను. ఎవరినన్నా కానీ కంపల్సరీ ఇక్కడ నా సేవము, పైసలు రాకపోతే నా సేవం అయితే కంపల్సరీ ఇక్కడ చేసుకుంటా సార్. నేను సుసైడ్ చేసుకుంటా ఇక్కడ.